हेलो फ्रेंड्स, वेलकम टू द चैनल। मनम होम मेड रेमेडीज अंटे इंट्लो मन स्किन्नी फेयर एंड ग्लोइंग स्किन गा तैयार चेसुकोवडानिकी मनकु इंट्लो उंडे पदार्थालतो मनम ब्लीच नी तैयार चेसुकोवच्चु। मनकु कावाल्सिन पदार्थालु चिंतपंडु, टर्मरिक पौडर अंटे पसुपु, हनी, लेमन मरियु कर्ड। इप्पुडु మనం ఒక బౌల్ తీసుకుందాం. అందులో కొంత చింతపండు వేసుకుని, సో ఇప్పుడు మనం చింతపండుని వాటర్లో నానబెట్టుకుందాం. మరీ ఎక్కువ వాటర్ వేస్తే మనకు లిక్విడ్ ఎక్కువ అవుతుంది, సో సరిపడేంత వాటర్ వేసుకొని దాన్ని నానబెడదాం. దీని ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెడదాం. సో 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత ఓ టామరిన్ జ్యూస్ని సపరేట్ చేసేసుకొని దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 1 స్పూన్ అంత కర్డ్ వేసుకుందాం. కర్డ్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఇది మన స్కిన్ని స్మూత్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకుందాం. మనం పసుపు ఎందుకు వాడుతున్నామంటే ఇది మనకు బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇవ్వడంలో యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అంత హనీ యూజ్ చేసుకుందాం. హనీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది మన స్కిన్ని స్మూత్న్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. మనము లెమన్ జ్యూస్ వాడదాం. ఒక 1 టేబుల్ స్పూన్ అంత లెమన్ జ్యూస్ వేసుకుందాము. మనం లెమన్ జ్యూస్ ఎందుకు వాడుతున్నామంటే ఇందులో న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది, సో దీనివల్ల మన స్కిన్కి బ్రైట్ లుక్ వస్తుందన్నమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనం హోమ్ మేడ్ బ్లీచ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో దీని అప్లయింగ్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇంతకుముందు మనం యూజ్ చేసిన టామరిన్, పెరుగు, పసుపు, హనీ మరియు లెమన్ ఇవన్నీతో కలిపి మనం ఒక బ్లీచ్ ప్రిపేర్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. సో మనకి ఎప్పుడు కానీ అప్లయింగ్ సర్క్యులర్ మోషన్లో ఉండాలి. మనం మసాజ్ చేసేటప్పుడు మన ఫింగర్ టిప్స్ నుండి ప్రెషర్ అనేది రావాలన్నమాట. మనం దీన్ని ఒక 3 to 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకుందాం. సో మసాజింగ్ 3 to 5 మినిట్స్ వరకు అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం. సో చూసారు కదా, మనం హోమ్ మేడ్ బ్లీచ్ తయారు చేసి దాన్ని అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేసి తర్వాత వాష్ చేసాము. సో మీకు వాష్ చేసిన తర్వాత ఇలా గ్లోయింగ్ స్కిన్ అనేది కనిపిస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.